నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ కింది వ్యాఖ్యలలో ఏది సరైనది, ఈ కింద ఇవ్వబడ్డటువంటి స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఆ ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త. భారత రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు అధికారము రాజ్యాంగం అధికారికంగా ప్రకరణ 368 లో దీని ద్వారా పొందుపరచారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారత రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు అధికారము రాజ్యాంగ అధికారంగా ప్రకరణ 368 లో దీని ద్వారా పొందుపరచారు అన్నాడు. క్వశ్చన్ ని మీరు కావాలంటే 1-4 సార్లు చదవండి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది కదా, ఉంది. భారత రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటుకు ఉన్న అధికారాన్ని రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు, 368 లో అధికారికంగా ఎప్పుడు చేర్చారు అంటున్నాడు. ఫస్ట్ డౌట్ ఏమొస్తుందంటే, ఈ క్వశ్చన్ చూడగానే 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే భారత రాజ్యాంగంలో 20వ భాగం అని ఒక భాగం ఉంది. 20వ భాగంలో ఆర్టికల్ 368 ఉంది. దాంట్లో రాజ్యాంగ సవరణ అని ఉంది. రాజ్యాంగ సవరణ జనరల్గా అయితే 3 రకాలు, రాజ్యాంగం ప్రకారం అయితే 2 రకాలు. అయితే ఈ రాజ్యాంగ సవరణ గురించి, రాజ్యాంగ సవరణ ప్రక్రియ గురించి, రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకు ఉందని చెబుతూనే రాజ్యాంగాన్ని ఎలా సవరించవచ్చు, అంటే 2/3 మెజారిటీతో ఎలా సవరించవచ్చు, రాష్ట్రాల ఆమోదంతో ఎలా సవరించవచ్చు, ఈ ప్రక్రియ అంతా 368లో ఉంది అన్నప్పుడు అభ్యర్థి ఏమనుకుంటాడంటే, రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని మౌలిక రాజ్యాంగంలో 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే ఆర్టికల్ 368లో ఉంది కాబట్టి పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అని 1950లో ఉంది కదా అనుకుంటాడు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, దీంట్లో ఏమన్నాడు, రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు అధికారికంగా ఉందని ఎప్పుడు చెప్పారు, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పారని అంటున్నారు. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951, 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971, 26వ రాజ్యాంగ సవరణ చట్టం 1971, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 అన్నాడు. ఫస్ట్ ఏమని చూస్తాడంటే అభ్యర్థి క్రాస్ చెక్ చేసేప్పుడు దీంట్లో ఏది కాదు అనేమన్నా ఉందా అని చూస్తారు, అంటే బాగా చదివిన వాళ్ళు కూడా. ఎందుకంటే 1950 ఉండాలి కదా అని అనుకుంటాడు కాబట్టి ఏది కాదు లేదు. మరి రాజ్యాంగ సవరణలు ఇచ్చినప్పుడు ఏమీ తెలియకపోతే చాలా మంది రూల్ ఆఫ్ థంబ్ గుడ్డిగా వెళ్తే ఏ ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకు అంటే 1950 కాకపోతే 51 ఏమో ఇట్లా ఆలోచించకూడదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, భారత రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు అధికారము రాజ్యాంగ అధికారంగా ప్రకరణ 368లో దేని ద్వారా పొందుపరచారు అనే ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే బి, 24వ సవరణ చట్టం 1971. ఎందుకు మనకి బి కరెక్టు అనేది ఒకసారి చూద్దాం. ఈ బి ఎందుకు కరెక్టో తెలియాలి అంటే మొత్తం దీనికి ఉన్న వెనకాల ఉన్న నేపథ్యం అంతా తెలియాలండి. ఇది క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే కాదు, ప్రతి ఆన్సర్ వెనకాల ఉన్న నేపథ్యం అంతా తెలుసుకున్నట్లయితే అభ్యర్థి కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం లేదు. ఒకసారి చూద్దాం. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 368లో 20వ భాగంలో రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ సవరణ ప్రక్రియ రెండూ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని సవరించవచ్చు. అలా రెండూ ఉన్నాయి కాబట్టే 1951లో 1వ రాజ్యాంగ సవరణ చేసి ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు అనే అంశాన్ని రాజ్యాంగంలో చేర్చారు. అలా 1వ రాజ్యాంగ సవరణ ఎప్పుడైతే భారత పార్లమెంటు చేసిందో, 1వ రాజ్యాంగ సవరణ సవాలు చేస్తూ, అంటే ఇది కరెక్టేనా అని క్వశ్చన్ చేస్తూ 1951లోనే ఒక కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది. అదే శంకరీ ప్రసాద్ కేసు. శంకరీ ప్రసాద్ కేసులో ఏమని అడిగారంటే, భారతదేశంలో పార్లమెంటుకు సార్వభౌమాధికారం ఉంది, పార్లమెంటరీ సావర్నిటీ ఉంది ఇండియాలో, కానీ పార్లమెంటరీ సావర్నిటీ, భారతదేశంలో పార్లమెంటుకు సార్వభౌమాధికారం ఉండడంతో పాటుగా న్యాయశాఖ ఔన్నత్యం, జ్యుడిషియల్ సుప్రీమసీ కూడా ఉంది కదా,
అంటే పార్లమెంటు నియంతగా మారకుండా సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు నియంతగా మారకుండా పార్లమెంటు ఒకళ్ళనొకళ్ళు అడ్డుకోవడం కోసమే కదా భారత రాజ్యాంగంలో పార్లమెంటు సార్వభౌమాధికారము న్యాయశాఖ ఔన్నత్యము అనే ఒక లక్షణాన్ని పొందుపరిచారు. అలాంటప్పుడు ఒక 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 ఇయర్ ఒక్క సంవత్సరంలోనే ఒక కొత్త షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చేసి భూ సంస్కరణల పేరుతో ప్రజలు అంటే ఎక్కువ భూములు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవడం ప్రభుత్వం చేస్తుంది కదా, ఇది ఎంత మేరకు సముచితం, అసలు ఈ 1వ రాజ్యాంగ సవరణ కరెక్టేనా, దీని మీద సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేసి 1వ రాజ్యాంగ సవరణ తప్పని చెప్పాలి అని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఏం చెప్పింది అంటే, ఇక్కడ లా చట్టం అనే పదానికి ఇవ్వబడ్డ విషయంలో మీరు కనుక సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారంలో 13(1), 13(2), 13(3) అనేటువంటి నిబంధనలు ఉన్నాయి. 13(1) ఏమంటుందంటే, భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం చేసిన చట్టాలు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే అవి చెల్లవు, ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్. కాబట్టి ఈ 1వ రాజ్యాంగ సవరణ అనేది ప్రీ కాన్స్టిట్యూషనల్ లానా, 1950 కన్నా ముందు భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు చేసిన రాజ్యాంగ సవరణ కాదు, కాబట్టి ఇది కన్సిడర్ అవ్వదు. అంటే ఏ సుప్రీంకోర్టు 1వ రాజ్యాంగ సవరణ తప్పని చెప్పాలనుకోండి, తప్పని చెప్పాలంటే చెప్పడానికి ఏదైనా ఒక సుప్రీంకోర్టుకు పవర్ ఉండాలి కదా. 13(1) న్యాయ సమీక్ష 13(1) ఉంది, మనం డీటెయిల్డ్గా చూస్తే 13(1) ఏమంటుంది, భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం ఏదైనా ఒక చట్టం చేస్తే, బ్రిటిష్ పార్లమెంట్ చేసుంటే, బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేసుంటే, ఆ చట్టం తప్పైతే తప్పని చెప్పొచ్చు సుప్రీంకోర్టు అని చెప్తుంది. కాబట్టి 13(1) అనేటువంటి ఆ వెపన్ని వాడి ఈ 1వ రాజ్యాంగ సవరణ తప్పని సుప్రీంకోర్టు చెప్పలేదు, కాబట్టి 13(1)కి ఛాన్స్ లేదు. 13(2) ఏమంటుంది, భారత పార్లమెంటు చేసిన చట్టాలు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే అవి చెల్లవని చెప్పాలి. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది 1951లో చేసింది 1వ రాజ్యాంగ సవరణ, కానీ ఇది సాధారణ పార్లమెంటు చట్టం కాదు. సాధారణ పార్లమెంటు చట్టమేమో సింపుల్ మెజారిటీతో ఆమోదించబడుతుంది, రాజ్యాంగ సవరణ అంటే 2/3 మెజారిటీ రాజ్యాంగం ప్రకారం మనం మాట్లాడుకుంటాం, జనరల్గా కాదు. 368 ప్రకారం 2/3 అన్నా ఉండాలి, రాష్ట్రాల ఆమోదంతో కూడిన సవరణ అన్నా అయి ఉండాలి. కాబట్టి 1వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సవరణ కానీ అది పార్లమెంటు చట్టం కాదు. కాబట్టి 13(2) ప్రకారం కూడా 1వ రాజ్యాంగ సవరణని తప్పని చెప్పే అధికారం సుప్రీంకోర్టు మాకు లేదు, కాబట్టి మేము అలా చెప్పలేము. 13(3) ఏంటి, ఆర్డినెన్స్. ఇది ఆర్డినెన్స్ కూడా కాదు, రాజ్యాంగ సవరణ. అంటే ఆర్టికల్ 13(3)లో సుప్రీంకోర్టుకి ఇవ్వబడ్డ న్యాయ సమీక్ష అధికారాన్ని బేస్ చేసుకున్నట్లయితే భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం చేసిన చట్టాలు కానీ, పార్లమెంటు చేసిన చట్టాలు కానీ, రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్స్లు కానీ, ఇవి ఏవైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగానో ఉంటే తప్పని సుప్రీంకోర్టు చెప్పగలదే, కానీ రాజ్యాంగ సవరణని మరి తప్పని చెప్పేందుకు మాకు ప్రొవిజన్ లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే, అసలు 1వ రాజ్యాంగ సవరణని తప్పని మేము చెప్పలేము, చెప్పడానికి మాకు కూడా పవర్ లేదు. కాబట్టి రాజ్యాంగ సవరణ అనేది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు అని ఎవరు చెప్పారు, శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు చెప్పి బాగుంది. ఇలా చెప్పడం వల్ల ఏమైంది అంటే, ఏదైనా ఒక అంశాన్ని రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటు రాజ్యాంగంలో చేరిస్తే దాన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఏదైనా ఒక విషయాన్ని రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటు రాజ్యాంగంలో చేరుస్తుంది అంటే అది ప్రజా సంక్షేమం కోసమే చేస్తుందని భావించాలి. ఇంకొకటి ఏంటంటే, ఆఫ్ ద రికార్డ్ ఇది మీలో గుర్తుపెట్టుకోండి, 1951లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం, 1951లో సుప్రీంకోర్టు అప్పుడు సామ్యవాద సమాజ స్థాపన కోసం అందరూ ప్రయత్నిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలనుకుంది, కాబట్టి రాజ్యాంగ సవరణలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు అని చెప్పడం జరిగింది. ఈ ప్రొసీజర్ ఇలా జరిగింది. ఇలా జరుగుతూ ఉన్న తర్వాత ఏమైంది అంటే, మళ్ళీ 1964లో ఇదే భూ సంస్కరణలకు సంబంధించి పార్లమెంటు 17వ రాజ్యాంగ సవరణ చేసింది. 17వ రాజ్యాంగ సవరణ చేసి మళ్ళీ ఏం చేసింది అంటే, భూముల్ని తీసుకోవడానికి కోసం అంటే ముఖ్యంగా ఆస్తి హక్కు మీద అనేక పరిమితులు విధించింది. అలా విధించినప్పుడు మళ్ళీ కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్ చాలా రోజులైంది కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నా అభిప్రాయాన్ని మార్చుకుంటుందేమో అని చెప్పేసి
1965 లో మరొక కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అదే సజ్జన్ సింగ్ కేసు. ఈ సజ్జన్ సింగ్ కేసులో మళ్ళీ ఏమన్నారంటే, అంటే సజ్జన్ సింగ్ కేసులో వాళ్ళు ఏమడిగారు, శంకరీ ప్రసాద్ కేసులో రాజ్యాంగ సవరణలు మౌలిక స్వరూపం, రాజ్యాంగ సవరణలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని చెప్పారు కదా, మరి ఇప్పుడైనా వస్తున్నాయా అంటే, అప్పుడు 1951 ఇప్పుడు 1965 కదా, మరి పార్లమెంట్ మోనార్క్ అవుతోంది, రాజ్యాంగ సవరణ ద్వారా అనేక అంశాలు రాజ్యాంగంలో చేరుస్తూ పోతున్నారు కాబట్టి ఈ 17వ రాజ్యాంగ సవరణ కూడా ఆస్తి హక్కు మీద పరిమితులను విధించినటువంటి రాజ్యాంగ సవరణ కాబట్టి ఇది తప్పని ఏమైనా మీరు చెప్తారా అని అడిగితే 1965లో కూడా సుప్రీంకోర్టు 1951లో శంకరీ ప్రసాద్ కేసులో ఏదైతే తీర్పు ఇచ్చిందో అదే తీర్పును పునరావృతం చేసింది. అంటే మళ్ళీ ఏం చెప్పింది, రాజ్యాంగ సవరణలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు అని చెప్పింది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు 1951 నుంచి 1965 వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే స్టాండర్డ్ కంటిన్యూ చేసింది. అయితే ఆ తర్వాత 1967లో మరొక కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అదే గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసు. ఈ గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసు అనే కేసులో సుప్రీంకోర్టు తన గతంలో ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుని తన స్టాండ్ చేంజ్ చేసుకుని ఏమనింది అంటే, ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రాథమిక హక్కులు, అత్యంత పవిత్రమైనవి, పవిత్రమైనవి, ఫండమెంటల్ రైట్స్ ఆర్ సాక్రోసెంట్ ప్రీషియస్ అని చెప్పారు కాబట్టి వీటిని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. ప్రాథమిక హక్కులు అత్యంత పవిత్రమైనవి, వీటిని సవరించే అధికారం ఎవరికి లేదు, పార్లమెంటుకు లేదు అని చెప్పింది. ఎప్పుడైతే గోలక్నాథ్ కేసులో ఈ జడ్జిమెంట్ వచ్చిందో, అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసింది, తన న్యాయశాఖ ఔన్నత్యాన్ని వాడుకుంది, రాజ్యాంగంలో లేదా ఉందా అనే విషయం కూడా మాట్లాడకుండా ఏమనిందంటే, ప్రాథమిక హక్కులు ఇంపార్టెంట్, వీటిని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పింది. అంటే సుప్రీంకోర్టు తన న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించి పార్లమెంటు మీద గోలక్నాథ్ కేసులో పరిమితి విధించింది. ఎప్పుడైతే ఆ పరిమితి విధించిందో గోలక్నాథ్ కేసులో, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రాథమిక హక్కుల్ని సవరించేటువంటి అధికారం ఎవరికి ఉండకుండా పోతుంది, పార్లమెంటుకు లేకుండా పోతుంది. కానీ ప్రాథమిక హక్కుల్ని సవరించకుండా ఉన్నట్లయితే లేదా రాజ్యాంగంలో ఏదైనా ఒక విషయాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు తగ్గిపోతే ఆటోమేటిక్గా పార్లమెంటు కొన్ని చేయాలనుకున్న పనులు చేయలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏం చేసిందంటే, పార్లమెంటు 1971లో 13 Clause 4 అనే ఒక నిబంధనని రాజ్యాంగంలో పొందుపరిచింది. ఆ 13 Clause 4 అనేటువంటి నిబంధనని పొందుపరచడానికి సంబంధించి అదే 24వ సవరణ చేసి 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో ఏం చేశారు, 13 Clause 4 అనే ఒక నిబంధన పొందుపరిచారు. అంటే ఒక అప్పటిదాకా 13 1 2 3 అనే ఉన్నాయి కదా మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు, ఇప్పుడు కొత్తగా 13 4 అనే ఒక నిబంధన చేర్చారు. ఏంటి ఈ 13 4 అనే నిబంధన అని అంటే, ఇక్కడ పార్లమెంటు భారత రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది సవరించవచ్చు, ఇది సవరించకూడదని కాదు, దేన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకి ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఇంతకుముందు 368లో రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఉంది కానీ అక్కడున్న పదాల దృష్ట్యా సుప్రీంకోర్టు 1967 వరకు తీసుకున్న స్టాండ్ని 1967లో గోలక్నాథ్ కేసులో మార్చుకొని పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ప్రాథమిక హక్కులకు సంబంధించిన లేదు అని చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, అంటే గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించడం కోసం ఏం చేసింది అంటే, ఇక్కడ 1971లో 13 4 అనే నిబంధన చేర్చి ఏమన్నారు, ఇక్కడ పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారాన్ని కలిగి ఉంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ కింది వ్యాఖ్యలలో ఏది సరైనది అని ఇచ్చి, భారత రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ అధికారం రాజ్యాంగ అధికారంగా ప్రకరణ 368లో దీని ద్వారా పొందుపరిచారు అంటే, 1971లో 13 4 ద్వారా పొందుపరిచారు. సార్ ఒక క్వశ్చన్కి ఇంత వివరణ అవసరమా అంటే 100% అవసరమే. ఎందుకంటే ఈ కాన్సెప్ట్లు ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్కి కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ దాకా తెలుసుకున్నాక ఇంకొక చిన్న పాయింట్ గమనించాలి, ఈ క్వశ్చన్కి సంబంధం లేకపోయినా నేను చెప్తున్నాను, ఎందుకంటే ముందు క్వశ్చన్లకు సంబంధం ఉంటుంది కాబట్టి, లేదా ఈ కాన్సెప్ట్కి సంబంధం ఉంటుంది కాబట్టి మీరు గమనించండి. అదేంటి అంటే 1971లో 13 Clause 4 అనే నిబంధన చేర్చి పార్లమెంటు ఏ అంశాన్నైనా
సవరించవచ్చు అని రాస్తే మళ్ళీ డౌట్ ఏమనొస్తుంది అంటే మరి సార్ పార్లమెంట్ ఏ అంశాన్నైనా సవరించేందుకు అధికారాన్ని కలిగి ఉంటే పార్లమెంట్ మోనార్క్ అవుతుంది కదా అలాంటప్పుడు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా పార్లమెంట్ వ్యవహరిస్తే అది ప్రమాదం కదా అందుకే ఏం చేశారంటే ఇక తర్వాత నేను మిగతా స్టోరీలన్నీ చెప్పట్లేదు ఎందుకంటే ఇది క్లాస్ కాదు కాబట్టి కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను డైరెక్ట్ గా చెప్తున్నాను తర్వాత 1971లో ఈ 24వ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 1973లో కేశవానంద భారతి కేసు అనే కేసు వచ్చింది ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 1973లో కేశవానంద భారతి కేసులో ఇక్కడ గమనించండి పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది లేదని మేము అనట్లేదని చెబుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా రాజ్యాంగాన్ని సవరించకూడదు బేసిక్ స్ట్రక్చర్ని వయలేట్ చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించకూడదు అని చెప్పింది కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఆ తర్వాత 1973 తర్వాత పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించినప్పుడు అది ప్రజాస్వామ్యానికి ప్రజల ప్రాథమిక హక్కులకి భంగం కలగని రాజ్యాంగ సవరణలన్నింటిలోనూ సవరించుకునే అవకాశం సుప్రీంకోర్టు పార్లమెంట్కి ఇచ్చేసింది అంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వలేదు ఒకవేళ గనక ఏదైనా ఒక సందర్భంలో ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా ఒక అంశాన్ని ఒకవేళ పార్లమెంటు రాజ్యాంగంలో పొందుపరిస్తే అది ఒకవేళ ప్రజల హక్కుల్ని దెబ్బతీసే విధంగానో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగానో ఉన్నట్లయితే ఆ విషయాన్ని ఈ అంశము రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం అనే ఒక కారణం చెప్పి కొట్టేయడం జరిగింది అంటే ఇక్కడ ఏంటి పార్లమెంట్ మోనార్క్ అవ్వద్దు అని చెప్పింది అంటే ఇక్కడ ఈ 1971లో 13(4) చేర్చి ఒకవేళ 24వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్ చేయకుండా ఉన్నట్లయితే రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి భావన పాపులర్ అయ్యేది కాదు కాబట్టి పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది ఒకవేళ గనక పార్లమెంటు చేసినటువంటి రాజ్యాంగ సవరణ ప్రజాస్వామ్యానికి ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే ఆ సందర్భంలో కోర్టు ఇన్వాల్వ్ అయిపోయి ఇది తప్పని చెప్పే అధికారం కూడా ఉంది సో ఈ క్వశ్చన్కి బేస్ ఏంటంటే భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమ అధికారం న్యాయశాఖ ఔన్నత్యం రెండూ ఉన్నాయని పార్లమెంట్ బ్లెండెడ్ విత్ పార్లమెంటరీ సావరెనిటీ జ్యుడిషియల్ సుప్రీమసీ ఇది గమనించాలి